తూర్పుగోదావరి జిల్లా గోకవరం పురాతన కాలం నాటి రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. లక్ష తులసి ఒత్తులతో స్వామివారికి విశేష పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. అభిషేకాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన గోకవరం గ్రామంలో వెలిసి ఉన్న సుమారు 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు స్వామి వారికి విశేషమైన అభిషేకములు పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు శ్రీ రమాజహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, మధ్యాహ్నం లక్ష తులసీ దళార్చన పూజా కార్యక్రమము, లక్ష్మీ సుదర్శన హోమము, స్వామివారీ దివ్య శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము, అలాగే గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఉమా గోకర్ణేశ్వర స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా 11 మంది వేదవిధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవి. దీనికి భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించడం జరిగింది. భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. సాయంత్రం స్వామివారికి విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలతో ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, సర్వే జనా సుఖినో భవంతు.